అందరికీ జై గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. మార్నింగ్ 5:30కి లేచి చూడగానే మనకైతే వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల తగ్గుతుంది అనుకున్నాను, తగ్గలేదు. సో అయినా సరే మనం రెయిన్ కోట్ వేసుకొని హెల్మెట్ వేసుకొని బయలుదేరినా. మధ్యలో చాలరకి రాగానే ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ అడిగిండు. అక్కడి నుండి మన లక్కడిగపూల్ దాకా డ్రాప్ చేసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాడు ఇంకా కొంచెం దొడ్డు దొడ్డు చినుకులు అయితే పడుతున్నాయి. సో కెమెరా తడుస్తుందని కొంచెం భయం ఉంది. అయినా కూడా బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం డీటెయిల్గా అయితే మనం మాట్లాడేసుకుందాం. వర్క్ ఏమైంది, ఎట్లా జరిగింది, ఏంది అనేసి అయితే. సో తుఫాన్ రాని, వర్షం రాని, ఎండ కానీ, ఏమన్నా కానీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎప్పటికైనా సరే ఏంది, ఏ పరిస్థితులు అయినా సరే వస్తూనే ఉంటాను. సో దానికి కొంచెం మీ సహాయం, మీ హెల్ప్ ఏంటంటే చూసే ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేసి చూడండి. అదేవిధంగా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే ఏంటంటే నాకు ఎంత వర్షం పడ్డా కూడా నాకు కొంచెం వెచ్చదనాన్ని ఇస్తుంది, ఎంత ఎండ కొట్టినా కానీ నాకు ఒక చల్లదనాన్ని ఇస్తుంది. సో మీరు ఇచ్చే నాకు గిఫ్ట్ అదే అన్నమాట. సో 18 జూలై 2023 సంబంధించిన అప్డేట్స్ మొత్తం మనమైతే బ్యాక్ అప్ పెట్టి మొత్తం మాట్లాడేసుకుందాం. అదేవిధంగా చాలామంది పోస్టర్ అని అడుగుతున్నారు. పోస్టరు రిలీజ్ కాకుండానే విగ్రహాన్ని రెడీ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న కూడా నేను హెచ్ఎం టీవీలో అయితే కొంచెం వీడియో చూసిన, నిన్న కాదు ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా, హెచ్ఎం టీవీలో ఖైరతాబాద్ గణేష్ సంబంధించి ఒక వీడియో చూసిన. ఏదో చిన్న కమిటీ మెంబర్స్లో ఆయన బయట వాళ్ళతోనో లేదంటే కమిటీ మెంబర్స్లో వాళ్ళ వాళ్ళలో కొంచెం అయితే ఏదో చిన్న ఇష్యూ జరుగుతుందంట. ఆ ఇష్యూ వల్లన కొంచెం పోస్టర్ రిలీజ్ కాలేకపోతుంది అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన సుదర్శన్ కాక అయితే స్వర్గస్థులు అయ్యారు కదా, ఆ కారణంగా కూడా కొంచెం ఏంటంటే ఇష్యూస్ అవుతున్నాయి లోపల లోపల. సో అవి అయితే మనకు తెలియట్లేదు. సో ఏది ఉన్నా కూడా మనం లోపల ఏం జరుగుతుందో ఏం మాట్లాడుకుంటారో మనకైతే తెలియదు కదా, బయట నుండి మనం ఏం మాట్లాడలేం. సో వాళ్ళు పోస్టర్ రిలీజ్ అయినప్పుడు అయితే నేను కంపల్సరీ చూపిస్తాను ఉంటాను. అప్పటి వరకు అయితే అప్డేట్స్ ఏమున్నాయి, ఎట్లా జరిగినాయి, ఏంది అనేసి అయితే ప్రతి ఒక్కటి మాట్లాడేసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో 18 జూలై 2023కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం మాట్లాడేసుకుందాం. సో దగ్గరికి వెళ్దామంటే కొంచెం వర్షం పడుతుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ అదేవిధంగా అక్కడ ముందర మనకు సాంగ్స్ కూడా పెట్టడం జరిగింది, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత దగ్గరికి వెళ్ళేసి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా ట్రై చేస్తే, లేదంటే గట్టిగా మాట్లాడి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా కూడా ట్రై చేస్తాను అన్నమాట. సో నిన్నటికి రోజుకి మనకు వర్క్ ఏంటంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 కాళ్ళు అయితే పెట్టారన్నమాట. ఇంకా కొంచెం వెల్డింగ్ పనులు అయితే స్టార్ట్ కాలేదు, ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది కదా ఆ కారణంగా. అదేవిధంగా చేతులకు సంబంధించిన మొత్తం మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపం, ఈ మండపం బ్యాక్ సైడ్ మనకి మెడ భాగం నుంచి మనకి నడుం భాగం, అదే కాళ్ళు అటాచ్ చేసే పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ వరకు మొత్తం మనకి దగ్గర దగ్గర మొత్తం రాడ్స్ పెట్టేసి మొత్తం మనకి వెల్డింగ్ పనులు అనేది చేసేసారు అన్నమాట. అండ్ కొత్త అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి మొహం భాగం అంటే చెంపలు కానీ, తొండం కానీ, అండ్ కిరీటం కానీ, అవన్నీ దగ్గర దగ్గర మొత్తం. ఇప్పుడు కాళ్ళు ఏంది మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉండే, నార్మల్గా ఇట్లా మనకి షేప్ కనిపిస్తుండే, కానీ కాళ్ళు ఇట్లా గోల్గా పెట్టేసి రౌండ్ షేప్లో సర్కిల్ పెట్టి ఇట్లా తయారు చేశారు. అదేవిధంగా మనకు ఫేస్ కూడా అనేది రెడీ అయిపోయింది అన్నమాట, అక్కడ సైడ్ రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట, దగ్గర కూడా వెళ్ళేసి మనం ఎట్లా జరిగింది ఏంది అనేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం అయితే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇట్లనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో చూడండి లాస్ట్ వరకు. సో వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. సో వెళ్దాం అక్కడ వరకు అయితే. మార్నింగ్ నుంచి అసలు ఆగుతలేదు, నేను నిద్ర లేచినప్పటి నుంచి 5:30 నుంచి అంతకుముందు నుంచే పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు ఏ విధంగా ఇక్కడ కనిపిస్తుందో ఏంది అనేసి అయితే. సో దగ్గరికి దాని మండపం కిందకి వెళ్ళాం అనుకోండి, వర్షం అనేది పడదన్నమాట. కొంచెం వెళ్దాం దగ్గరికి. సో కొంచెం నా కష్టాన్ని గుర్తించి మీరు కొత్త వాళ్ళకు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూస్తారని నా ఏంటంటే నా కోరిక అన్నమాట. సో చూడండి ఇప్పుడైతే ఇక్కడ, సో కాళ్ళు అయితే అటాచ్ చేసేసారు కదా, సో మండపం కింద కూడా వర్షం పడుతూనే ఉంది మనకి ఇక్కడ. సో ఇదన్నమాట. అండ్ అదేవిధంగా అక్కడ ఫేస్ రెడీ అవుతుంది. ఫేస్ రెడీగా చూసే ముందు మనమైతే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ కడుపు భాగం, అదే మన భుజ భాగము అండ్ బాడీ భాగం ఎలా ఉందో ఏందో అనేసి అయితే చెక్ చేద్దాం ఒకసారి అయితే. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఇక్కడ ఈ 2 కాళ్ళకి అటాచ్ అయితే నేను చెప్పాను. సో చూడండి నిన్న అయితే లేకుండే మొత్తం దగ్గర దగ్గర మొత్తం రాడ్స్ పెట్టేసి అయితే మొత్తం వెల్డింగ్ పని చేసేసారు. అండ్ భుజ భాగం కూడా చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో, ఇదంతా కడుపు భాగం అన్నమాట ఇదంతా. సో నిన్న కూడా ఇదంతా లేకుండే వన్ సైడ్ అంటే మధ్యలో ఒక రాడ్ ఒక్కటే పెట్టి ఉండే అన్నమాట. ఇప్పుడైతే మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం ప్యాక్ చేసేసారు. దీని మీద నుంచి మనకి మొత్తం పెట్టిన తర్వాత జాలి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జాలి, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫస్ట్ నుంచే మట్టి పెట్టడానికి అన్నమాట. సో మట్టి పెట్టేస్తే కిందికి వెళ్లకుండా మనకి జాలి కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో చూద్దాం లాస్ట్ వరకు పెడతారా లేదా అనేసి అయితే. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది ఛాతి భాగం అన్నమాట. సో కనిపిస్తుంది క్లియర్గా మీకు ఇది ఛాతి భాగం. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి చేయిలు. సో చేయిలు అటాచ్ చేయాలి. సో చేయిలు అటాచ్ చేసే భాగం అన్నమాట. అండ్ అదేవిధంగా నిన్న చూసుకోవచ్చు అక్కడ సరిగ్గా లెవెల్స్ లేకుండా మనకు మెడ భాగం దగ్గర ఇక్కడ సరిగ్గా కరెక్ట్ లెవెల్స్ కూడా చేసేసి మనకు పెట్టేసారన్నమాట. సో టోటల్గా మన మెడ భాగం నుంచి అక్కడ నడుం భాగం అంటే కాళ్ళ భాగం వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. సో బ్రదర్ చూడండి మొత్తం భుజ భాగం లోపలికి వెళ్ళేసి అయితే ఛాతి భాగం దగ్గర అయితే వెల్డింగ్ పనులు అనేది చేస్తున్నాడు అన్నమాట. సో చూసుకోవచ్చు. సో మొత్తం భుజ లోపలికి వెళ్ళిపోయాడు. సో ఆయన ఇంకా నించుంటే
కొంచెం తక్కువ ఉంది కానీ ఆయన కన్నా కొంచెం తక్కువ ఉంది కానీ నించుంటే మాక్సిమం ఆయన హైటే ఉందన్నమాట, బొజ్జ అంత హైట్లో ఉంది. సో చూసుకోండి. ఇప్పుడు కరితబద్ గణేశుని కాదు, ఏ గణేశునికైనా సరే మెయిన్ మా గణేశునికి ఉండాల్సింది, మెయిన్ మన గణేశునికి అందం వచ్చేది అంటే బొజ్జ వల్ల, తొండం వల్ల అనమాట. సో తొండం కూడా అండ్ ఫేస్ కూడా అక్కడైతే రెడీ అయిపోయింది అనమాట. సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తే మనకి ఇక్కడ కాళ్ళు ఏ విధంగా అనిపిస్తున్నాయి చూపిస్తాను మీకు ఒక్కసారి, ఆగండి. సో చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకుంటే మన కాళ్ళు ఏ విధంగా అనిపిస్తున్నాయి చూడండి. అండ్ కర్తవ్యాద్ గణేశునికి ఆపోజిట్లో కూడా వర్షం పడి చాలా మొత్తం పచ్చిగా అయిపోయింది అనమాట, ఇంకా వర్షం ఎక్కువైతేనే ఉంది. సో చూసుకోండి. సో ఇదంతా మనకు తెలిసిందే మన గణేశుని గుడి అనమాట. సో ఈ వర్షం పడుతుంటే కూడా పూజలు అవుతూనే ఉన్నాయి లోపల. సో ఇక్కడైతే చూద్దాం. సో మెయిన్ మనకు అప్డేట్ వచ్చేసి అయితే ఇది మనకి. సో పైన నుంచి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట మనకి ఇన్ని రోజులు ఏంటంటే కిందే కనిపిస్తుంది కదా మధ్యది. సో ఈ మధ్యలో మధ్యది కాదు మొత్తం కిందిది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది, అండ్ లాస్ట్ కిందిది ఉంది కదా షేప్, ఈ షేప్ అండ్ ఈ కిరీటానికి సంబంధించిన షేపు. సో ఈ షేప్ మాత్రమే మనకి ఇన్ని రోజులు కనిపించింది అనమాట. సో ఇప్పుడు మనకు కొత్త అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఆ షేప్ మీద నుంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎట్టుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకి ఏంటంటే కిరీటం లాగా కనిపిస్తుంది అండ్ ఫేస్ లాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ తొండం షేప్ కూడా కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే. సో ఈ మార్నింగ్ ఇప్పుడు అయితే నాకు తెలిసి 7-7:30 అయితే ఉండొచ్చు. సో ఈవినింగ్ వరకు 8-9 వరకు అయితే వర్క్ చేస్తారు. సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది దీనికి సంబంధించింది కూడా. సో మొత్తం కంప్లీట్ అయిపోయినా కూడా మనం ఈవినింగ్ వచ్చి ఒక అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. సో మనకు మ్యాక్సిమం అయితే మనకి ఇప్పుడు కాళ్ళు రడైపోయినాయి అండ్ చేతులు రడైపోయినాయి అండ్ మన మెడ నుంచి నడుము భాగం వరకు బాడీ పార్ట్ రడైపోయింది. అదేవిధంగా మనకు ఫేస్ అండ్ కిరీటంకి సంబంధించిన ఈ ఫేస్ మెయిన్ ఫేస్కి సంబంధించిన కూడా రెడీ అయిపోతుంది అన్నమాట నాకు తెలిసి. ఇంకా మనకి సైడ్ కూడా ఫేస్లో వస్తాయేమో నాకు తెలియదు. సో వస్తే కూడా ఆ ఫేస్లో కూడా రెడీ చేసేస్తారు. మొత్తం రెడీ చేసిన తర్వాత ఒకటేసారి పైకెక్కిచ్చేస్తే అటాచ్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఒకసారి అయితే మనం ఈవినింగ్ అన్నా లేదంటే మధ్యాహ్నం అని ఒకసారి వచ్చేసి రాజ్కుమార్ అందరిని కూడా మాట్లాడి కొంచెం పోస్టర్కి సంబంధించిన అప్డేట్ కూడా మాట్లాడదాం మనం. సో చూడండి ఏ విధంగా అవుతుందో. సో మెయిన్ అప్డేట్ వచ్చేసి అయితే ఇదన్నమాట. సో ఇది తొండం అండ్ అదేవిధంగా ఇది ఫేసు అండ్ ఒక అది అయితే కిరీటం అన్నమాట ఇది. సో 18 July 2023కి సంబంధించిన అప్డేట్. సో అసలు ముందుకెళ్ళి తీసామంటే ఫుల్ వర్షం, అసలు కెమెరా దర్చిపోతుంది అనేది దాంట్లో అయితే ఉన్నాం. చూడండి వర్షం లేవ పడుతున్నాయో. ఆపోజిట్లో ఉన్న షాప్ కిందకి అయితే వచ్చేసాను అనమాట. సో చూసుకోవచ్చు ఎట్లా కనిపిస్తుందో మొత్తం ఖైరతాబాద్ ముందల అయితే పరిసరాలు పరిస్థితులు వాతావరణం ఎలా ఉందో. సో మొత్తం చల్ల చల్లగా అయితే ఉంది. ఆఫీస్లోకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్లోకి వెళ్తారు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వెళ్తారు. సో రోడ్డు కూడా ఇట్లా పడిపోయింది అండ్ ఇక్కడ ఖైరతాబాద్ గణేశునికి ఆపోజిట్ ఉన్న రోడ్డు కూడా మనకి వర్కింగ్ అనేది అవుతుందన్నమాట. సో అది కూడా అయిపోతుంది. సో అక్కడ ఉన్న రోడ్డు కూడా వేసేసి మొత్తం క్లియర్ అయిపోతుంది. బోనాలకు సంబంధించిన బ్యానర్లు చూసుకోవచ్చు. సో అంగమంగం ఉండే అనమాట నిన్న మొన్న దాకా, అది బోనాలకు సంబంధించింది. ఇంకొన్ని రోజులు అయితే గణేశునికి సంబంధించి అంగమంగం ఉంటుంది. సో ఒక్కసారి అయితే పైన చూడండి ఏ విధంగా మనకి ఇట్లా వాటర్ అనేది పడుతుందో పైన. సో ఇంకా ఇక మనకి మొత్తం బాడీ మేకింగ్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఏమంటారు అది పెట్టేస్తారు, కవర్లు అనేది కట్టేస్తారన్నమాట. ఎందుకంటే మొత్తం వర్షంతో అయితే ముందు బాడీ తడవడం కానీ అండ్ అదేవిధంగా మట్టి పెడితే మట్టి తడవడం కానీ ఇబ్బందులు అవుతాయి కదా, అందుకోసం అని అయితే. సో ఇంత వర్షం పడ్డా ఏం పడ్డా కూడా మనం అయితే వచ్చి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. సో ప్లీజ్ అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మనకైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటాం అప్డేట్స్ ఏందో అనేసి మళ్ళీ ఒక్కసారి కూడా అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం మనం. అవి ఏం అప్డేట్స్ అంటే మనకి అక్కడ కనిపిస్తుంది కదా మండపం, మండపం బ్యాక్ సైడ్ అయితే మనకి మెడ భాగం నుంచి కాళ్ళ భాగం వరకు మొత్తం సెట్టింగ్ చేసేసారు. అంటే క్లియర్గా ఇది బాడీ ఇట్లా ఉంటుంది, బొజ్జ ఇంత హైట్ ఉంటుంది, ఇంత ఉంటుంది అనేసి మొత్తం అక్కడ కనిపించేస్తుంది. అండ్ అదేవిధంగా మధ్యలో చేతులు పెట్టారు, అంటే చేతులు ఇంకా పైకి షిఫ్ట్ కాలేదు, కిందనే ఉన్నాయి. అండ్ కాళ్ళు అయితే అటాచ్ చేసేసారు బాడీకి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని చేతులకు సంబంధించి మెయిన్ అంటే కొన్ని కొన్ని చిన్నవి ఉంటాయి కదా వెల్డింగ్ పనులు అవుతున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఫేస్ ఇన్ని రోజులు అంటే మనకు ఫేస్ ఈ రకంగా ఉంటుందని అంటే ఫేస్ ఆఖరం అయితే కనిపించింది కానీ ఫేస్ మొత్తం టోటల్ అయితే రెడీ కావాలి. సో ఫేస్ మొత్తం టోటల్ రెడీ చేస్తారు, అదేవిధంగా మనకి కిరీటం కూడా రెడీ చేస్తారు అన్నమాట. సో థ్యాంక్ యూ అందరికీ. సో చాలామంది కొంతమంది కామెంట్ కూడా పెట్టారు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పకండి అనేసి అయితే. సో అట్లా చెప్పడానికి ఏం రీజన్ అంటే మీకు అర్థం కావాలి, ఒక్కసారి కాకపోతే ఇంకోసారి మీకు మంచి అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో థ్యాంక్ యూ అందరికీ. జయ శ్రీ గణేష్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.